తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ నెల పదవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము ప్రిమన్ వర్లారా అపోస్తుడైన పౌల్ గారు రోమాలో ఉన్న పరిశుద్ధులకు ఈ సూచన ఇచ్చినట్లుగా మనము చూస్తాం రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది అంటే ప్రభు యొక్క రాకడకి అతి సమీపాన్న ఉన్నటువంటి మనము మన జీవితాల్లో అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి అనే విషయాన్ని పౌలు గారి జ్ఞాపకం చేశాడు ఆనాటి రోమీలకు ఆయన గుర్తు చేస్తూ మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి వారి జీవితాన్ని దేవునికి అంకితము చేసి బ్రతకాలనే విషయాన్ని వారికి సూచించినట్లు మనకు అర్థమవుతుంది నేటి క్రైస్తవులమైన మనం కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి అనగా వాక్యములోను ప్రార్థనలోను ఆరాధనలోను కార్యక్రమాల్లోను విశ్వాస సంబంధమైన జీవితంలోను ముఖ్యంగా స్థానిక సంఘము వాక్యానుసారంగా ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతుకుట ద్వారాను మనల్ని మనము అలంకరించుకోగలిగినట్లయితే లేక ధరించుకోగలిగినట్లయితే ప్రభనేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపముగా ఉన్నట్లయితే నిత్య జీవాన్ని పొందగలమనే సంగతిని ఈ మాటల ద్వారా మనం గుర్తు చేసుకోగలం ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం నాయన మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి సంఖ్యలోనూ నాణ్యతలను బలపరచండి విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని అనుదినము నీ గ్రంథం ద్వారా నడిపించమని ఆరోగ్య బలాలేమని పరిశుద్ధ పరిశుద్ధన నడుగుచున్నావు మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్